जब्बल गड़चुकुंटुन्नारु गतंलो पंचायती एन्निकलु चूसुकोंडी मुनिसिपल कॉर्पोरेशन मुनिसिपालिटी एन्निकलु चूसुकोंडी कॉर्पोरेशन एन्निकलु चूसुकोंडी కాళ్ళకి బలపాలు కట్టుకొని సందు సందు తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో చంద్రబాబు తిరగడం కానివ్వండి పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీలో కేంద్రంలో నాయకులందరినీ కూడా తీసుకొచ్చి తిరుపతి మీద పెట్టినా కానీ ప్రజలు ఏ రోజుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే మద్దతు తెలుపుతారు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప ఇతర పార్టీలకు ఈ రాష్ట్రంలో చోటు లేదు అనే దానికి అనేక ఎన్నికల్ని మనం ఉదాహరణ తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తుంటే తట్టుకోలేక వాటన్నిటి మీద కూడా ఏలెత్త చూపెట్టలేక అనేక వంకలు చెప్పడం జరిగింది చంద్రబాబు మొదలు చెప్పే కదా ఇందాక దిక్కుమాల పట్టాభి వరకు అని చెప్పని చూసుకుంటే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే పార్టీ లేదు బొక్క లేదు అని చెప్పని వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అచ్చోసి నాంబోతులాగా ఉంటాడు మనిషి అచ్చెన్నాయుడు మాట్లాడాడు మీరందరూ కూడా చూశారు మీరందరూ సోషల్ మీడియాలో తిరుపతి ఉప ఎన్నికలు కావచ్చు దాంట్లో అనుకుంటా భోజనం చేస్తూ ఎందుకంటే అన్నం తింటూ ఎవరు కూడా అబద్ధం చెప్పరు ఐ థింక్ ఆయన భోజనం చేస్తూ మాట్లాడుతున్నాడు పార్టీ లేదు బొక్క లేదు అని చెప్పని అతనేమో ఈ తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ యనమల రామకృష్ణుడు గారు చంద్రమోహన్ రెడ్డి గారు మనకి బీసీలు లేరు ఎస్టీలు లేరు అని చెప్పని కులాలు విధంగా మనంతా కూడా వాళ్ళ వీడియో జూమ్ మీటింగ్ అంతా కూడా ప్రజలు చూశారు ఇవన్నీ కూడా ఎందుకంటే తెలుగుదేశంలో జనలకు ఎవరు వాస్తవాలు మాట్లాడరు అచ్చెన్నాయుడు కూడా ఆ రోజు భోజనం చేస్తాడు కాబట్టి వాస్తవం మాట్లాడాడు అనుకుంటాను అనుకోవడం అట్లా మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ఇష్టం వచ్చినట్టు మళ్ళీ ప్రేరేపిస్తున్నారు ఎందుకంటే ఒకసారి మనం గనక లోకేష్ అతనేమో జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే పేరు కానీ మేము అందరం కూడా అనుకునేది ప్రవాస ఆంధ్రుడు అనుకుంటాం అతను ఎందుకంటే వారానికి ఒక రోజు లేదా నెలకు నాలుగు రోజులు ఐదు రోజులు వచ్చి ఇక్కడ అతను మేమైతే క్లియర్గా అనుకునేది అంటే ప్రవాస ఆంధ్రుడు కావచ్చు ప్రవాస భారతీయుడు కావచ్చు అతను అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారేమో జాతీయ అధ్యక్షుడు ఆయన కూడా ప్రవాస ఆంధ్రుడే ఒక గెస్ట్ లాగా విజయవాడ నగరానికి వస్తారు గెస్ట్ హౌస్లో స్టే చేస్తారు నారా లోకేష్ కూడా గెస్ట్లాగా విజయవాడ వస్తాడు ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు గెస్ట్ హౌస్లో స్టే చేస్తారు ఈ గెస్ట్ హౌస్లో ఉండే వాళ్ళని ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తారు ఏ విధంగా నమ్ముతారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అమరావతి నగరాన్ని అద్భుతంగా సృష్టిస్తా అని చెప్పన్నాడు ప్రజల్ని భ్రమరావతిలో ముంచేశాడు గ్రాఫిక్స్ చూపెట్టాడు గ్రాఫిక్స్ ద్వారా మళ్ళీ ఎన్నికల్లో గెలుద్దామని ప్రయత్నం చేశాడు ప్రజలు కరెక్ట్గా అతనికి ఆ రోజు వరకు కూడా గ్రాఫిక్స్ను చూసి అందరూ కూడా ఓటేసే టయానికి కరెక్ట్గా వాళ్ళు చక్కటి నిర్ణయం తీసుకొని చంద్రబాబు నీ గ్రాఫిక్స్ చాలు మాకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పని సొంత కొడుకుని నీ జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పే నారా లోకేష్ని చిత్తు చిత్తుగా ఓడించారు ఈరోజు అటువంటి ప్రజల మీద కోపం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ద్వేషం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో నారావారి పల్లెలో పుట్టాడు ఆ ఊరి మీద ప్రేమ లేదు అక్కడ పోటీ చేసే దమ్ము లేదు అక్కడి నుంచి కుప్పం పారిపోయాడు కుప్పం ప్రజలు ఈరోజు చీప్ అమ్మన్నారు ఈరోజు మనం జడ్పీటీసీలు చూసుకోండి ఎంపీటీసీలు చూసుకోండి ఏకపక్షంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు మద్దతు పలికారు ఈరోజు ఏదైతే నందమూరి తారక రామారావు గారు నిమ్మకూరు వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎన్టీఆర్ పుట్టిన ఊరోళ్ళు కూడా మాకు ఈరోజు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం అని చెప్పని ఈరోజు ఓటేయడం జరిగింది నారా లోకేష్ దత్తత గ్రామం కావచ్చు నారా భువనేశ్వరి గారు దత్తత గ్రామం కావచ్చు చంద్రబాబు దత్తత గ్రామాలు కావచ్చు ఇవన్నీ కూడా ఏకపక్షంగా ప్రజలందరూ కూడా పనికిర మాలిన చంద్రబాబు నాయుడు మాకు అక్కర్లేదు మాటల మనిషి మాకు అవసరం లేదు చేతల మనిషి కావాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళందరూ కూడా పట్టం కట్టడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఏదైతే 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి రిజర్వేషన్లు కల్పిస్తూ అటు కార్పొరేషన్లలో కావచ్చు అదేవిధంగా పంచాయతీలో కావచ్చు మొన్న మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్లో కావచ్చు
అదే విధంగా ఈ రోజు ఎంపీపీ జెడ్పీసీ మన జెడ్పీటీసీలో కావచ్చు వీటన్నిటిలో కూడా 50% రిజర్వేషన్ ప్రకారం వాళ్ళందరికీ కూడా ఈ రోజు వారికి ఇవ్వడం జరుగుతుంది మహిళలకు ప్రత్యేకంగా 50% ఈ రోజు వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే సుమారుగా 13 జెడ్పీల్లో 7 మహిళలకు ఇస్తున్నారు అదే విధంగా 660 ఎంపీటీల్లో 335 ఎంపీపీలు మహిళలకు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా 13 జెడ్పీ చైర్మన్లో 6 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇవ్వడం జరుగుతుంది 660 ఎంపీపీలో చైర్మన్ గా 338 మందికి ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు మైనారిటీలకి ఈరోజు వాటన్నిటి కూడా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సామాజిక వర్గాలని ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారందరికీ కూడా పెద్ద పెట్ట వేయాలి వారందరికీ కూడా రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తుంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంటే ఈ దిక్కుమాలిన తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు ఏదో ఏదో దిక్కుమాలిన పార్టీలు కొన్ని ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో పనికిరాని పార్టీలు డిపాజిట్లు కూడా రాని పార్టీలు కొన్ని ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు ఫామ్ హౌస్లో కూర్చున్న పార్టీలు వాళ్ళు కూడా ఈరోజు నోరు మెదుపుతున్నారు ఎందుకంటే మారక ద్రవ్యాలని చెప్పని 72,000 కోట్లు ఆంధ్ర రాష్ట్రంలోనే విజయవాడ కేంద్రంగా జరుగుతుందని చెప్పని బోండో మా మొదలు ప్రతి వాళ్ళు కూడా దాన్ని గుచ్చుకుంటున్నారు మీకు మారక ద్రవ్యాల గురించి మా విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా పూర్తిగా కూడా వివరణ జరిగింది అది ఎక్కడో గుజరాత్లో జరిగి మెడ్రాస్లో ఉన్న వ్యక్తి గురించి జరిగితే దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ ఏదో మారక ద్రవ్యాలు బాగా ఏదో ఇక్కడ వెచ్చలోడి జరుగుతున్నాయి విధంగా ప్రజల్ని మబ్బు పెడతానికి అంటే ఆంధ్ర రాష్ట్రం ఖ్యాతిని తగ్గించే విధంగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పని ఈ తెలుగుదేశం నాయకులు ప్రవర్తిస్తున్నారు